Hi, hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. పిల్లలు అందరికీ కూడా సీలియాక్ డిజీజ్ ఉంది అని ఎలా తెలుస్తుంది అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు అండ్ ఎలా ఎవరిని అడగాలి ఏం చేయాలి అని కూడా చాలామంది కూడా ఆ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు సో ఎప్పుడు కూడా పిల్లలు పుట్టినప్పుడు కూడా మనకి చాలా రకాల టెస్ట్లు అన్నీ చేపిస్తూ ఉంటారు కొన్ని డెఫిషియన్సీస్ వల్ల ఏమైనా డెఫిషియన్సీ ఉన్నాయా అని చెప్పేసి మేజర్గా టెస్ట్ చేపిస్తూ ఉంటారు కొన్నిసార్లు థైరాయిడ్ ఉందా లేదా అని టెస్ట్ చేపిస్తూ ఉంటారు అలాగే మనకి ఏవైతే కొన్ని పడవో వాటికి సంబంధించిన టెస్టులు కూడా అవుతూ ఉంటాయి అన్నమాట సో పిల్లలు పుట్టినప్పుడే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవి ముందే మనం ఫిజిషియన్ని అడిగి డాక్టర్ని అడిగి చక్కగా ఈ టెస్ట్లు చేయించాము అంటే ఇంకా మంచిది అప్పుడు మనకు తెలుస్తుంది ఏదైనా యూనో ఇలాంటి డెఫిషియన్సీ ఉందా లేదా ఏదైనా సరే ఇలాంటి పడని ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనకు తెలుస్తాయి సో దాన్ని బట్టి మనకి ఇక్కడ తెలుస్తుంది సీలియాక్ డిజీజ్ అన్నమాట సో ఒకవేళ పిల్లలు మనం మామూలుగా అప్పుడు ఏం లేదు అనిపించినప్పటికీ కూడా తర్వాత ఇలా గోధుమలు తింటున్నప్పుడు ఇలాంటి సింప్టమ్స్ చూస్తూ ఉంటామన్నమాట సో వామిటింగ్స్ డయేరియా లూజ్ మోషన్స్ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం అలాంటప్పుడు అప్పుడు డాక్టర్ని కనుక మనం కలిసి అడిగితే అప్పుడు మనకి బయట అవుతుంది రూల్ అవుట్ అవుతుంది ఇలాంటి యూనో గ్లూటెన్ అనేది పదార్థం పడదు అని చెప్పేసి మన బ్లడ్ టెస్ట్ ద్వారా సో ఇలా కనుక మనం టెస్ట్ చేయించి చక్క ముందే తెలుసుకున్నామంటే మంచిది కాబట్టి తప్పకుండా మనం ఏదైతే ఫుడ్స్ పెడుతూ ఉన్నామో అవన్నీ కూడా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి కూడా సో ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఇట్లాంటి అంటే ఈ గ్లూటెన్ పడని ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అది లైఫ్ లాంగ్ వరకు ఉంటుందన్నమాట అందుకనే మనం జాగ్రత్తగా ఆ పదార్థాలన్నీ కూడా అవాయిడ్ చేసి ఏదైతే పదార్థాలు మనం కొనుక్కుంటున్నామో బయట సూపర్ మార్కెట్ నుంచి అది కూడా చూసి వెనకాల ఉంటే మనకి గ్లూటెన్ ఉందా లేదా గ్లూటెన్ ఫ్రీయా కాదా అని జాగ్రత్తగా చూసి ఈవెన్ చిన్న చిన్న చాక్లెట్స్లలో కూడా ఉంటుంది సో అంటే మనం ఓట్స్ వేసినా గోధుమలు వేసినా ఏది వేసినా కూడా దాని నుంచి గ్లూటెన్ వస్తుంది కాబట్టి దాని వెనకాల మనం చూడాలి కంపల్సరీగా సో ఇలాంటి గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేవా అంటే మనకి చాలా ఉన్నాయి సూపర్ మార్కెట్స్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే అందరూ తినేది మనం తినలేము సో అందరూ తినేది పిల్లలకి పెట్టలేము ఎవరైతే పిల్లలకి ఇలా గ్లూటెన్ పడదో కాకపోతే వాళ్ళకి సపరేట్గా ఫుడ్స్ ఉంటాయి కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు రెగ్యులర్ చైల్డ్హుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అదే కంటిన్యూ అవ్వచ్చు అండ్ వాళ్ళు అదే పదార్థాలు తీసుకోవచ్చు లైక్ ఈవెన్ గ్లూటెన్ ఫ్రీ చాక్లెట్స్ అని చెప్పాను గ్లూటెన్ ఫ్రీ బిస్కెట్స్ చెప్పాను సో ఇలా చాలా ఉంటాయన్నమాట ఇవి మనం జాగ్రత్తగా చూసి కొనడమే మనం చేయాల్సింది అంతే సో వాళ్ళ చైల్డ్హుడ్కి ఏ ప్రాబ్లం రాదు అంటే వాళ్ళు ఏది కొంచెం ఆ డిప్రెషన్ కానీ అలాంటివి ఏం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న అలర్జీ లాగా అనుకోవాలంతే సో గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ చాలా చక్కగా వరల్డ్ వైడ్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు అండ్ మన ఇంట్లో కూడా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా పదార్థాలు ఇప్పుడు కూడా మనం చేసి చూపిస్తూ ఉన్నాము సో అలా గ్లూటెన్ ఫ్రీలోనే మనం ఇంకా ఎన్నో కాంబినేషన్స్ చూడొచ్చు అవి ఏంటి అనేది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూసేద్దాం సో ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా అలాంటి కాంబినేషన్స్లోనే బార్లీ కూడా వస్తుందన్నమాట బార్లీ కూడా చాలా హెల్దీ అండ్ ఎప్పుడు కూడా పిల్లలకి ఒకటే రకమైన ఫుడ్ మనం పెట్టాం కదా చాలా వెరైటీస్ పెడుతూ ఉండాలి అండ్ ఇప్పుడే వాళ్ళు తింటూ ఉంటారు ఇప్పుడే వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు తర్వాతకి ఇవి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట సో టేస్ట్లు అవన్నీ కూడా అందుకని ఇప్పుడే అన్నీ కూడా వెరైటీస్ మనం ట్రై చేసి పెడుతూ ఉన్నామంటే చాలా మంచిది సో అందుకనే బార్లీ సీడ్స్ బార్లీ గింజలు వాడుతూ అది కూడా రవ్వతో రవ్వ అనేటప్పటికీ మనం ఎప్పుడు కూడా బాంబే రవ్వే తెచ్చుకుంటూ ఉంటాము కానీ మిక్స్డ్ మిల్లెట్ రవ్వ కూడా మనకి దొరుకుతుంది కదా ఈవెన్ ఎకనామికల్ కూడా చక్కగా రోజు మనం ఏదైతే బాంబే రవ్వ పెట్టుకుంటామో అలాగే మిల్లెట్ రవ్వ కూడా పెట్టుకోవచ్చు ఒక పెద్ద డబ్బాలో పాడు రవ్వను కూడా అవ్వవు కాబట్టి అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ కాంబినేషన్లో అంటే రవ్వతో ఇలా బార్లీ గింజలతో మనం చాలా చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అది కూడా గ్లూటెన్ ఫ్రీలో చేసుకోవచ్చు అన్నమాట అదే బార్లీ రవ్వ ఇడ్లీ బార్లీ రవ్వ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం నానపెట్టిన బార్లీ గింజలు జీలకర్ర కరివేపాకు ఉప్పు పెరుగు ఆవాలు టొమాటో ముక్కలు నూనె చిరుధాన్యాల రవ్వ ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ మనకి అండ్ పోపు కూడా వేసుకుంటున్నాం మనం దీంట్లో అంటే బార్లీ గింజలు ఇంకా రవ్వ వేసేటప్పటికి అది కూడా మిక్స్డ్ మిల్లెట్స్ అనమాట మనం వాడుతున్నది సో అన్ని చిరుధాన్యాలు కలిపి ఉన్నవి కాబట్టి ఇంకా మంచి న్యూట్రిషియస్ ముందుగా అయితే మనం కలిపేసుకుందాం ఇడ్లీ పిండికి కావాల్సింది బికాస్ కొంచెంసేపు బాగా నానపెట్టుకోవాలి కాబట్టి ఓకే సో ముందుగా మిల్లెట్ రవ్వ వేసేస్తున్నాను ఒకటి రెండు
3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అండ్ మిగతా అంతా కూడా బార్లీ గింజలు వేస్తాను, ఒక కప్పుడు బార్లీ గింజలు వేస్తున్నాను. ఓకే, తర్వాత కొంచెంగా ఉప్పు అండ్ పెరుగు. సో పెరుగులోనే మనం కలుపుకుంటున్నాం అన్నమాట ఇడ్లీ అంతా కూడా. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. సో ఎంత కావాలి ఏంటి చూసుకుని దాన్ని బట్టి ఇంకా పెరుగు వేసుకోవచ్చు. బేకింగ్ సోడా అలాంటివి ఏమీ వాడకుండా చక్కగా చేసుకోవచ్చు. సో కొంచెం రవ్వ ఇడ్లీ స్టైల్లోనే ఉంటుంది అన్నమాట మనకి ఇది. మెయిన్గా ఏంటి అంటే కొంచెం ఈ బార్లీ గింజల వల్లనే మనకి కొంచెం ఏంటంటే కొంచెం లావుగా అనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు, అదంతా కొంచెం క్రంచీగా టెక్స్చర్ వస్తూ ఉంటుంది. బట్ పర్వాలేదు, ఇలా చేసుకున్నా కూడా మనకి ఇంకా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పోపు వేసుకోవాలి మనం యాక్చువల్లీ దీంట్లో. సో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పోపు వేసేసుకుందాం ముందుగా మనము. సో ముందుగా మనం పోపు వేసేసుకుందాము. ఓకే, నూనె వేసేస్తున్నాను. ఓకే, ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర. కొంచెం బాగా వేగాలి, ఎందుకంటే మనకి బార్లీ గింజలు అండ్ రవ్వ రెండు కూడా కొంచెం చప్పగానే ఉంటాయి కదా. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఇంకా వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు అండ్ కరివేపాకు ఇవంతా కూడా వేసేటప్పటికీ ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. సో ఎప్పుడు ఒకటేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ జీలకర్ర, ఆవాలు అంతా కూడా బాగా వేగాయి. సో కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం కలుపుకున్న పిండిలో వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకోవడానికి కూడా ప్యాన్ నేను పెట్టేస్తున్నాను. కొంచెం నీళ్లు పోసేస్తే మనకి ఇది బాగా మరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ పోపు వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ కాంబినేషన్ అనేది కూడా బాగుంటుంది. ఇంకా అల్లం అలాంటివి కూడా వేసుకోవచ్చు, మనం ఎలాంటి ఫ్లేవర్స్ ఇస్తున్నామో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం నేను ఇడ్లీ ప్లేట్ని కూడా గ్రీస్ చేసేస్తాను నూనెతో. ఓకే, సో కొంచెంసేపు నానపెట్టుకున్నాము, బాగా ఊరింది కూడా కాబట్టి మనము ఇప్పుడు బార్లీ రవ్వ ఏవైతే మనం కలిపి పెట్టుకున్నామో చక్కగా వాటి ఇడ్లీలు కూడా మనం వేసేసుకుందాం ప్లేట్లో. సో ఇడ్లీ పిండి మనం వేసేసుకుందాం ముందుగా. పోపు వల్లే యాక్చువల్లీ చాలా మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా వచ్చిందనమాట. బికాస్ పెరుగులో ఎప్పుడైతే జీలకర్ర వంత ఫ్లేవర్స్ పడతాయో అప్పుడు ఇంకా బాగా వస్తుంది రెసిపీ అంతా కూడా. ఓకే, సో ఇంకొక దాంట్లో కూడా వేసేసుకుందాం. ఓకే, రెడీ. సో ఇక్కడ మనకి నీళ్ళు కూడా చక్కగా వేడెక్కాయి. సో ఇడ్లీ ప్లేట్ దీంట్లో పెట్టేస్తున్నాను అండ్ మూత పెట్టేస్తున్నాను. బార్లీ సీడ్స్ మనం చాలాసేపు నానపెట్టుకున్నాము అండ్ చాలా ఎక్కువసేపు మనకి ఇక్కడ స్టీమ్ అవ్వాలి. లేదు అంటే బార్లీ గింజలు ఏవైతే ఉన్నాయో మనము ఉడికించేసేయచ్చు. ఉడికించేసాక కూడా మనం ఇడ్లీ చేసేయచ్చు, అప్పుడు ఇంకా మెత్తగా అవుతాయి కాబట్టి అప్పుడు పిల్లలకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ఇలా చేసినప్పుడు. కాకపోతే మనకి చాలా చక్కగా స్టీమ్ అవ్వడానికి మనం టైం ఇచ్చాము అంటే ఇంకా బాగుంటుంది, లేదంటే ఉడికించేసి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో అలా రవ్వ ఇడ్లీ కూడా మనం రవ్వ బదులు ఎన్నో ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఈ కాంబినేషన్ కూడా చాలా చక్కటి కాంబినేషన్, అది కూడా రవ్వ ఇంకా బార్లే. అండ్ డెఫినెట్లీ పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది. కొంచెం లైట్గా హాఫ్ కుక్ చేసి మీరు బార్లీ యూస్ చేయండి, అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడు ప్లెయిన్ ఉప్మా లాగానే కాకుండా ఇలా డిఫరెంట్గా కానీ చేసి పెడితే పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ న్యూట్రియంట్ వైజ్ ఎస్, డెఫినెట్లీ మనకి మిల్లెట్స్ నుంచి కూడా చక్కగా రాగులు, సజ్జలు అండ్ ఇవన్నీ జొన్నలు కూడా వేసుకున్నాం కదా, మిక్స్డ్ మిల్లెట్ కాబట్టి కొంచెం ఐరన్, కొంచెం కాల్షియం, ప్రోటీన్స్, హెల్దీ ఫైబర్, హెల్దీ కార్బ్స్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇంత చక్కటి బ్యాలెన్స్డ్ రెసిపీ కాబట్టి కొంచెం సేపు టైం ఇద్దాం మనం కొంచెం స్టీమ్ అవ్వడానికి, తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు.
ఓకే సో చక్కగా చాలాసేపు నుంచి స్టీమ్ అవుతోంది చూద్దాం పర్ఫెక్ట్ సో బార్లీ అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కూడా ఇక్కడ స్టీమ్లో ఓకే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను సో కొంచెం ఆవిరి తగ్గాక మనం చక్కగా సర్వ్ కూడా చేసేసుకోవచ్చు అండ్ ఎప్పుడు కూడా మనము ఇలాంటి ఇడ్లీ చేసుకున్నప్పుడు ప్లెయిన్గా తినచ్చు ఇంకా అసలు ఏది అవసరం లేదు అంటే ఇప్పుడు మనకి ఏదైతే పొడి సాంబార్ ఇలా మనం వేసుకుంటూ ఉంటామో పంచదార ఇలాంటివన్నీ పిల్లలకి పెడుతూ ఉంటామో అవన్నీ ఏం అక్కర్లేదు వెరీ నైస్ చాలా సాఫ్ట్గా కూడా అయిపోయింది యాక్చువల్లీ బార్లీ మనం నానబెట్టుకున్నాం కదా ఓకే సో కొన్ని టొమాటో ముక్కలతో మనం గార్నిష్ చేసుకుందాం ఎస్ సో సాలెడ్కి ఫస్ట్ పిల్లలందరికీ కూడా మనం టొమాటోసే మనం పెడుతూ ఉంటాము ఈజీగా ఉంటుంది అవ్వడానికి లాట్ ఆఫ్ వైటమిన్ సి రిచ్ కూడా కాబట్టి ఓకే సో చూసారు కదా బార్లీ రవ ఇడ్లీ దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసి బార్లీ రవ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు నానపెట్టిన బార్లీ గింజలు జీలకర్ర కరివేపాకు ఉప్పు పెరుగు ఆవాలు టొమాటో ముక్కలు నూనె చిరుధాన్యాల రవ్వ తయారు చేసిన విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిరుధాన్యాల రవ్వ నానపెట్టిన బార్లీ గింజలు కొంచెం ఉప్పు పెరుగు వేయించిన జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపు వేసి కలుపుకుని కాసేపు నానపెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్ని నూనెతో గ్రీస్ చేసి నానపెట్టిన మిశ్రమాన్ని వేసి స్టవ్ పై కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటోతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బార్లీ రవ్వ ఇడ్లీ రెడీ సో రేపు ఇంకొక హెల్దీ గ్లూటెన్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్.